ఒక ఈగ మనం దాన్ని తాకేలోపు అది మన నుండి చాలా వేగంగా తప్పించుకుంటుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఒక ఈగను మనం ఎందుకు పట్టుకోలేము? అది అంత వేగంగా మన నుండి ఎలా తప్పించుకోగలుగుతుంది? రాజమౌళి ఈగ మూవీలో కూడా మనం చూసాం నాని ఈగ ఎంత అల్లకల్లోలం చేసిందో. ఈ వీడియోలో మనం ఈగ దానికున్న లక్షణాలను అది దానికి అనుకూలంగా ఎలా వాడుకుంటుందో చూడబోతున్నాం. మొదట దాని కళ్ళు. మనుషులకు ఉన్నట్లు ఈగకు సాధారణమైన కళ్ళు ఉండవు. వాటికి కాంపౌండ్ ఐస్ అంటే సమ్మేళనం కళ్ళు ఉంటాయి. మనకి ఎలా అయితే రెండు కళ్ళు ఉంటాయో ఈగకు కూడా రెండు కళ్ళు ఉంటాయి. కానీ మన కళ్ళు సింపుల్ ఐస్ అంటే మన ఒక్క కంటి లోపల ఒక్క లెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఈగకు ఉన్న కాంపౌండ్ ఐస్లో ఎన్నో చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. సుమారు 2000 నుండి 4000 మధ్యలో చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. వీటిని ఒమటీడియా అంటారు. ప్రతి ఒమటీడియం ఒక లెన్సే. ఒక ఒమటీడియం చూడ్డానికి ఇలా ఉంటుంది. ఈ అన్ని ఒమటీడియాలు ఒక హెక్సాగనల్ అరేంజ్మెంట్లో దాని కన్ను యొక్క ఉపరితలంపై ఉంటాయి. ఇలాంటి కాంపౌండ్ ఐస్ దాని చుట్టూ ఉన్న పరిసరాలను దాదాపు 360 డిగ్రీస్ అంతా కనిపిస్తుంది. దాంతో ఏ మూల నుండి ఎలా దాడి చేసినా దానికి కనిపిస్తుంది. కాంపౌండ్ ఐస్తో పాటు ఈగలకు సరళీకృతమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. దీని మూలాన ఈగలకు అద్భుతమైన టెంపరల్ రెజల్యూషన్ ఉంటుంది. అంటే ఎలాంటి చిన్న కదలికలు అయినా గుర్తించగల సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకు మన కళ్ళ దృష్టి 30 నుండి 60 హెర్ట్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది. అంటే 1 సెకండ్లో 60 ఫ్రేముల వేగంతో కదిలే వాటిని గ్రహించగలం. కానీ ఈగకు 250 నుండి 300 హెర్ట్స్ ఉంటుంది. అంటే 1 సెకండ్లో 250 నుండి 300 ఫ్రేముల వేగంతో చూడగలుగుతాయి. అంటే ఒక ఈగకు తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని స్లో మోషన్లో చూడగలిగే సామర్థ్యం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం దాన్ని చాలా వేగంగా పట్టుకోవడానికి ట్రై చేసినా ఈగకు మాత్రం అది చాలా మెల్లిగా కనిపిస్తుంది. దాంతో మన చెయ్యి దానికి కొంచెం దూరంలో ఉన్నప్పుడే అది ఆ విషయాన్ని గ్రహించి పారిపోతుంది. వీటన్నిటితో పాటు ఈగకు దాని రెక్కలను ఉపయోగించి ఏ దిశలో అయినా ఎగరడానికి సహాయపడుతుంది దాని రెక్కల కింద ఉన్న ఈ డంబుల్ షేప్డ్ హాల్టియర్స్. ఇవి ఈగకు ఒక గైరోస్కోపిక్ సెన్సర్లా పనిచేస్తాయి. ఈ హాల్టియర్స్ ఈగ యొక్క నాడీ వ్యవస్థతో అనుసంధానం అయి ఉంటుంది. దీంతో ఈగ దాని రెక్కలను ఎలా ఆడించాలి, ఏ విధంగా ఆడించాలి, ఏ యాంగిల్లో ఎంత బలంగా ఆడించాలో అర్థమవుతుంది. వీటితో పాటు ఈగ యొక్క శరీరం పైన సిటాయి అనే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు దాని నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. దాంతో ఈగ చుట్టూ ఉన్న గాలి తాకిడి, వైబ్రేషన్లను, స్పర్శలను గుర్తించడంలో సహాయపడతాయి. ఈగ తన కాంపౌండ్ ఐస్ను ఉపయోగించి 360 డిగ్రీలలో దాని చుట్టూ ఉన్న పరిసరాలను 250 నుండి 300 హెర్ట్స్ దృష్టితో స్లో మోషన్లో గమనిస్తూ దాని పరిసరాలలో ఉన్న గాలి కదలిక స్పర్శలను గుర్తించడంతో దాని యొక్క హాల్టియర్స్ మరియు రెక్కలను అనుసంధించి వేగంగా తప్పించుకుంటాయి. ఈ చిట్టి ఈగ కోసం ఒక లైక్ వేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.